ఓం నమో నారాయణాయ నమ శివాయ. గరుడ పురాణం ధర్మసారం గురించి తెలుసుకుంటున్నాను. నాకు ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంది. మ్యాక్సిమం చాలా తక్కువ సమయంలో చెప్తాను. మీరు దానిని కరెక్ట్ వీలు కనుక అర్థం చేసుకుంటే మ్యాగ్నిఫిషెంట్ పర్సన్గా మీరు తయారవుతారు. సీరియస్లీ, నేను ఏం మాట్లాడా, మనిషికి కర్మయే సర్వస్వం, అదే స్త్రీ, అదే లోకం, అదే బంధువు, అదే సుఖదుఖాల కారణం, కాబట్టి ఉత్తమ కర్మలను మాత్రమే చేపట్టి సుఖించాలని మాట్లాడుకున్నాం అవునా? ఈరోజు ధర్మాలలో పరమ ధర్మం దానమే. దట్ మీన్స్ ధర్మాలలో కల్లా ఇంకా అత్యుత్తమమైనది. అరే ధర్మం ఉందా అంట, బా ఏం ధర్మం రా అంట, అందులో అత్యుత్తమమైనది దానం. నువ్వు వేరేవాళ్ళకి ఇవ్వు, ఎటువంటిది అట అది? దానమేవ పరో ధర్మో ధనసర్వమ వ్యాప్యతే దానాత్ స్వర్గస్య రాజ్యంచ దధ్యాబ్ధనం తదో నరః. దానం వలనే మనిషికి అన్ని కోరికలు తీరుతాయి. దానమే స్వర్గాన్ని రాజ్యాన్ని కూడా ప్రదానం చేయగలదు. కావున ఎవరి పరిధిలో వారు దానం మాత్రం చేస్తుండాలి. విధిపూర్వక ప్రశస్త దక్షిణగానిచ్చు దానము, భయభీతుడైనటువంటి వానికి ప్రాణరక్షణము, ఈ రెండూ కూడా సమానమే. విద్యుతుక్తమైనటువంటి తపస్సు, బ్రహ్మచర్యం, వివిధ యజ్ఞాలు, స్నానాలు, వీటి వల్ల ఎంత పుణ్యం వస్తుందో భయభీతులైనటువంటి వారు ప్రాణరక్షణ వల్ల అంత పుణ్యం వస్తుంది. హోమ జప స్నాన దేవతార్చనాది సత్కార్య తత్పరులై సత్య క్షమ దయాది సద్గుణాలతో జీవించేవారు స్వర్గ ప్రాప్తి నొందుతారు. సో సింపుల్గా ఏం చెప్తున్నానంటే, ఐ మీన్ వీళ్ళు ఏం చెప్పారంటే, మహానుభావుడు సూతుడు సౌనికది మహామునులకి, దానంలో అత్యుత్తమైనది ఏటట? నువ్వు అనేవాడివి తపస్సు చేసినా బ్రహ్మచర్యం చేసినా వివిధ యజ్ఞాలు స్నానాలు ఓయో ఎన్నోన్నో చేసినా కానీ రానటువంటి ధర్మం, వాటికన్నా మిన్నగా వచ్చే ధర్మం ఏంటయ్యా అంటే, ధర్మం కాదు పుణ్యం, పుణ్యం ఎలా వచ్చింది ఏంటయ్యా అంటే, ఒక దానం చేయటం ఏంటా దానం, ప్రాణదానం. అది కూడా ఎలాగా, ప్రాణరక్షణ. అవతల వాడు ప్రాణభయంతో అల్లాడుతూ ఉన్నాడు, నీ ప్రాణానికి ఏం భయం లేదు, నేను అభయం ఇస్తున్నా, నేను కాపాడతా అన్నా, కాపాడా, నీకు ఎక్కడ లేని గొప్ప పుణ్యం అనేది వస్తుంది. తర్వాత నీవు ఒక పని చేస్తున్నావు, లేదంటే ఒక యాగం మీద చేస్తున్నావు, ఒక దానిలో భాగంగా నువ్వు ఎవరికేమన్నా దానం ఏదైనా ఇవ్వాల. ఆ దానం ఇచ్చేటప్పుడు నీకు ఇంకా ఇదిగో మనకంటూ ఉంచుకుందాం అన్నట్టు, లేదంటే ఏ ఇచ్చింది చాలే ఇంక వెళ్ళిపోండానో, అలా కాకుండా ధర్మబద్ధంగా వచ్చిన అందరికి నువ్వు దానం ఇస్తావు చూడు, విధిపూర్వకంగా. అది అద్భుతం. అది ఒకటి. భయంతో అల్లాడుతున్నటువంటి వాడికి ఆ భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని కల్పించి ప్రాణాన్ని నిలబెట్టే దానం ఉందే, ఐ మీన్ ఆ అభయమైన ఉందే, ఆ ప్రాణరక్షణ కల్పించేది ఉందే, ఆ ధర్మం ఉందే, అది గొప్పది అన్నట్టు. సో ఇవి కూడా దానాల కింద వస్తాయి అన్నట్టుగా చెప్తారన్నమాట. ఇంకేం చెప్తున్నారు, హోమ జప స్నాన దేవతార్చనాది సత్కార్య తత్పరులై సత్య క్షమ దయాది సద్గుణాలతో జీవించేవారు స్వర్గప్రాప్తి పొందుతారు. సో పైన మనం ఏదైతే చెప్తున్నామో, ఈ హోమ జప స్నాన దేవతలను అర్చించడం, సత్కర్మలు చేయటం, సత్యమే పలుకుతుండటం, క్షమ మిగతా అందరూ మంచిగా చూసుకుంటుండటం, లైక్ ఇవన్నీ కూడా పరమధర్మంతో ముడిపడి ఉన్నవే. అయితే దానం అత్యున్నతమైనది అంటున్నారు. సో సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్తానండి. నువ్వు పుట్టేది ఒకరోజు పోతావురా బాబు, ఉన్నంతలో నువ్వు సంపాదించినట్టు నువ్వు హ్యాపీగా ఉంటూ ఇంకో 10 మంది సంతోషంగా ఉంచడం కోసం డబ్బు దానం చేస్తావా, చదివిస్తావా, అని అన్నం పెడతావా, లేదా ఉండటానికి ఏదైనా ఇల్లు కట్టిస్తావా, కట్టించు. నువ్వు చేసే దానం వల్ల అవసరాలు బాగుపడాల, అప్పుడు నీకు ఉండింది చూసావు, స్వర్గంలోకి వెళ్తే నీకు ద బెస్ట్ అనేది ఉంటుంది అన్నమాట. వాళ్ళని చంపి వీళ్ళని చంపి స్వర్గానికి ఊడు బాడు, స్వర్గానికి వెళ్ళే ఊడే అంటే దాన ధర్మాలు చేసేవాడు. అది ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నారు. ప్రాణ భయంతో అవతల వాడు ఉన్నప్పుడు వదిలేసిన పోరా అని వదిలేసిన వాడికి మంచిగా జరిగింది. లేదు ప్రాణ భయంతో అక్కడ ఉన్నాడు, వాడిని కాపాడితే ఆ దాని వల్ల నీకు మంచిగా జరిగింది. కానీ అవతల వాడు దుర్మార్గుడు చండాలుడు,
అవతలనే ప్రాణి భయంకరమైన విషసర్పం క్రూరమృగం దానివల్ల నష్టం తప్ప లాభం లేదు అనుకుంటే చంపేయండి, తప్పే లేదు. జాగ్రత్త, దానం చేసేటప్పుడు కూడా అపాత్ర దానం చేయకూడదు, అర్హత లేని వాళ్ళకి దానమే వద్దు. అలాగే మీరు ఎవరైనా కాపాడుతున్నప్పుడు కూడా పాముకు పాలు పోసిన కాటేసింది గుర్తుంచుకోండి. సో ఈరోజు చాలా వాల్యుబుల్ వీడియో నేను భావిస్తూ ఉన్నా, ఖచ్చితంగా ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.